హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎక్నిగల్ ఛానల్ ఫ్రెండ్స్ రోజు విధులు ఏంటంటే ఇప్పుడు ఫ్రెండ్స్ మనకి ఈరోజు మనకి ఇరవై రెండో తారీఖున మంగళవారం అన్నది మనకి వైఎస్ఆర్ చెయ్యూతో సంబంధించిన పేమెంట్ అన్నది మనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వీడియో చేస్తున్నది డేట్ వచ్చినప్పుడు ఇరవై ఒకటో తారీఖు అనంత ఈరోజు చేస్తున్నాను రేపు మీకు క్రెడిట్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే మీరు అసలు వైఎస్ఆర్ చెయ్యూతో పథకానికి ఎలిజిబుల్గా కాదన్నది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఏంటంటే మీరు అసలు ఎలిజిబుల్ కాదా అనేది మీకు సంబంధించినంత క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు అది ఎలా తెలుసుకోవాలి వచ్చి వీళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీకు సంబంధించి మీ చుట్టాలు కానీ బంధువులు కానీ వాళ్ళ సంబంధించి పేరు అన్నది వచ్చిందా వైఎస్ఆర్ చెయ్యత పథకంలో అన్నది కూడా చెక్ చేసుకుందాం ఒకవేళ పేరు రాకపోతే ప్రాబ్లం అవుతుంది అన్నమాట ఎందుకనే మంచిది ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది ఒకవేళ మీరు చెక్ చేసుకోండి ఒక ఎందుకంటే ఒకసారి వెయిట్ చేయండి ఒక టూ డేస్ ఒక వెయిట్ చేయింది ఇంకా మీకు పేమెంట్ పర్లేదంటే అంటే ఒకసారి సచివాలయంలో కాంటాక్ట్ అవ్వండి అందుకే మీరు చెక్ చేసుకోండి అది ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను చూడండి మీకు సంబంధించిన రిలీవ్ కూడా మీరు ఇలాగ చెక్ చేసుకుని వాళ్ళు చెప్పండి మీ పేరు వచ్చిందా రాందో కూడా వాళ్ళకి మీకు సంబంధించిన రిలీవ్ చూసుకున్నది చెప్పండి కొంచెం హెల్ప్ చేయడానికి చూడండి ముందుగా ఈ విధులు మీరు లాస్ట్ ఒక చూడండి ఎక్కడికైనా స్కిప్ చేయకండి స్క్రిప్ట్ చేస్తే మీకు ఏమో అర్థం కాదనమాట మొత్తం పూర్తిగా చూసి మీ ఫ్రెండ్స్ ఒక హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా వీధిలోకి అన్నది వెళ్ళిపోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కింద ఒక వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను డిస్క్రిప్షన్లో అది ఓపెన్ చేసి ఈ సంబంధించిన పేజీలోకి అన్నది రావండి మీరు అసలు ఎలా చెక్ చేసుకోవాలన్నది విధులు చెప్తాను మీరు అసలు ఎలిజిబుల్గా కాదన్నది అన్నది ఎలాగో అన్నది ఈ విధులు చెప్తాను చూడండి ముందుకి ఈ పేజ్ అన్నది ఓపెన్ చేయగానే చూడండి ఫ్రెండ్స్ గ్రామ వాద సచివాలయం అని ఇలా వస్తుంది ఇక్కడ చూసారు కదా మీకు సంబంధించిన ఇలాగ మీకు కింద ఇలా చూడండి ఇక్కడ దీనికి సంబంధించిన డిస్టిక్ అన్నీ వస్తాయన్నమాట ఎక్కువ చూడండి ఫ్రెండ్స్ మీరు సంబంధించిన ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ అన్నది సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఏంటంటే ఇది సెలెక్ట్ చేస్తున్నాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా ఈస్ట్ గోదావరి నేను సెలెక్ట్ చేశాను ఎక్కువ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈస్ట్ గోదావరి సెలెక్ట్ చేయగానే ఇక్కడ మందలు అని అడుగుతుంది ఇక్కడ అసలు మీకు సంబంధించిన మందలం ఏంటో అది ఇక్కడే ఇచ్చేది ఇక చందా ఇక్కడ మీరు ఇలా స్కోల్ చేసుకుంటే మీకు సంబంధించిన మందలాలు అన్నీ వస్తాయి మీకు సంబంధించిన మందలం ఏంటన్నది చూసుకుని ఇక్కడ ఇచ్చేయండి చూద్దాం ఇక ఇవన్నీ వస్తాయి అన్నమాట సార్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇక మందలం ఇవ్వగానే ఇక్కడ సక్రయతికి సంబంధించింది అరుగుతుంది అన్నమాట అంటే మీకు సంబంధించిన మీ మందులు ఇచ్చేసిన తర్వాత మీకు సంబంధించిన ఊరు ఉంటుంది కదా ఆ ఊరు అన్నది ఇక్కడ ఇచ్చింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఊరు ఇచ్చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగో మీకు ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీకు రెండు ఫోటోలు కనబడుతున్నాయి కదా ఇక్కడ ఫస్ట్ సంబంధించిన ఫోటో అన్నది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ డిస్ప్లే ఆఫ్ చెయ్యుతాయి ఎలిజిబుల్ బెనిఫిషరీ లిస్ట్ అప్లో అవుతుంది అని ఉంది కదా దీనికి సంబంధించింది ఒకసారి క్లిక్ చేయండి ఈ ఫోటో అన్న క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తా ఫ్రెండ్స్ మీరు కొంచెం ఇలా జూమ్ చేసుకుంటే మీకు అన్నది చూంది ఇక్కడ దీనికి సంబంధించిన నేమ్స్ అన్న వస్తే ఆదిలక్ష్మి ఇలాంటి సంబంధించిన వస్తే అలాగే ఇక్కడ పేరు భర్త నేము బ్యాంక్ అకౌంట్ సంబంధించిన లాస్ట్ నెంబర్స్ కనబడతా ఉంటాయి ఇలా చూడండి ఇలా మీరు స్క్రోల్ చేసుకుంది ఇలా స్క్రోల్ చేసుకుని మీ పేరు ఉందా లేదా అలాగే మీకు సంబంధించిన రిలేటివ్స్ పేరు ఉందా లేదా ఇలాగే మీరు స్క్రోల్ చేసుకుంటే మీకు తెలుస్తుంది అనమాట అలాగే మీ ఫ్రెండ్స్కి సంబంధించిన మీకు ఎవరైనా మీ రిలేటివ్స్కి సంబంధించిన వాళ్ళకి తెలియకపోతే మీరు ఇలాగే సింపుల్గా ఈ వెబ్సైట్ ద్వారా వెళ్ళి వాళ్ళకి సంబంధించి తెలుసుకుని వాళ్ళకి చెప్పండి మీ పేరు ఎలా రాలేదు ఒకసారి టూ డేస్ ఆగిన తర్వాత ఒకసారి సచివాలయంలో ఒకసారి మీరు కాంతి తమని చెప్పండి మీ ఫ్రెండ్స్కి అలాగే మీ సంబంధించిన కొంచెం తెలియని వాళ్ళకి అది హెల్ప్ చేయడానికి చూడండి చూసారు కదా ఇలా వచ్చిన తర్వాత మీకు మీ పేరు అంతా పర్లేదు పేరు రాకపోతే మొత్తం ప్రాబ్లం అనమాట ఇది కాకపోతే మీరు ఒక టూ డేస్ ఆగిన తర్వాత మీకు క్రెడిట్ అవ్వకపోతే మీకు మీరు సంబంధించిన దాంతో మీరు ఎలిజిబుల్ కాదని అర్థం ఎందుకంటే అరవై ఏళ్ళు లోపు ఉంటే మీరు ఎలిజిబులే అరవై ఏళ్ళు పైబర్ ఉంటే మీకు ఎలిజిబుల్ కాదనమాట అలాగే మీకు సంబంధించిన ఏమైనా ప్రాపర్టీస్ కానీ ఏమైనా ఎక్కువగా ఉంటే మీరు ఎలిజిబుల్ కాదనమాట ఈ సంబంధించిన పథకానికి ఇప్పుడు ఏంటంటే ఇలా చెక్ చేసుకుని సంబంధించిన ఎలిజిబుల్ ఉన్నారా ఎలిజిబుల్ కాని వాళ్ళని తీసేస్తుంది అనమాట ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చూసారు కదా మనీ బాక్సర్ బ్యాక్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోందే ఇప్పుడు చూడండి వేరే ఇప్పుడు చూసారు కదా ఇంకో పేజీ చూపిస్తుంది కదా దీనిలో కూడా సెలెక్ట్ చేసుకుంది సెలెక్ట్ చేసుకుని ఇలా చూ చూసుకుంది ఇలా సింపుల్గా మీరు ఇలా మీరు సంబంధించిన మీ నే మీకు సంబంధించిన నేమ్ వచ్చిందా రాందా అన్నది ఇలాగే తెలుసుకోండి మీకు సంబంధించిన రిలీవ్ చూసి సంబంధించి మీ చుట్టాలు కానీ బంధువులు కానీ ఎవరి నేమ్ వచ్చిందా రాలేదా అన్నది ఇలాగే సింపుల్గా తెలుసుకోండి చూశారు కదా మీకు ఈరోజు నేను వీడియో ఎప్పుడు చేస్తున్నాను ఇరవై ఒకటో తారీఖు ఈరోజు చేస్తున్నాను సోమవారం మీకు రేపు మంగళవారం అన్నది మీకు సంబంధించిన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది ముందుగా మీరు ఎందుకైనా మంచి చెక్ చేసుకుంటాం మంచిది అన్నమాట చూడండి ఓకే ఫ్రెండ్స్